నమస్కారం సార్ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో ద్వాదశుల రాసుల వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త అనుసరత వాణిజిను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణ చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకుల నమస్కారం ఈ ఆగస్టు మాసం యొక్క మాస ఫలితాలు చూసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనేటువంటి చూద్దాం మనకి మేషరాశిలో కుజరాహువులు కలిసి ఉన్నారు ఆ యొక్క కుజుడు పదకొండవ తేదీ శుభంలోకి వెళ్తున్నాడు ఓకే అలాగే వృషభంలో శుక్రుడు మనకి వృషభంలో ఉండాల్సిన శుక్రుడు మిథునంలో ఉన్నాడు ఆ యొక్క మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ వరకు మాత్రమే మిథునంలో ఉంటూ దాని తర్వాత కర్కాటకంలోకి మారడము మరియు ఇక్కడ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రవి కర్కాటకంలో ఉన్న రవి పదిహేడవ తేదీ వరకు అక్కడ ఉండి సింహంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు మరియు బుధుడు సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోకి ఇరవై ఒకటో తేదీకి వెళ్తున్నాడు అలాగే తులారాశిలో కేతువు వక్రించినటువంటి శని మకరంలోని వక్రించినటువంటి గురువు మేన రాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క మాస ఫలితాలు ఏవేవైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా వాళ్ళ స్థితి కానీ ధనము కానీ ప్రయత్నాలు కానీ లేనట్లయితే వాళ్ళకు ఉండేటువంటి గృహ యోగాలు భూయోగాలు రైతులకు కానివ్వండి సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగ కోరుకుంటూ మొదలు పెడదాం ఆగస్టు మాసంలో మకర రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని సంచారం జరుగుతుంది ఈ శని సంచారం ఎప్పుడైతే ఎక్కడైతే జరుగుతుంటుందో మనం కొన్ని విషయాలను బద్దకిస్తుంటాము మందుడు కదండి శని దాని తనర్జీ తను ఇవ్వాలి తన ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే మందుడవడం వల్ల బద్ధకం ఇస్తూ ఆయు ఆరోగ్యము ధనము వర్క్ ఇచ్చేది కూడా అతనే కానీ బద్ధకం కూడా ఇస్తున్నప్పుడు మనం అర్థం చేసుకొని కొంచెం బద్ధకం నుంచి బయటపడాలి ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి కొన్ని డిలే అవుతుంటాయి కొన్ని వీళ్ళంతటి వీళ్ళు డిలే చేసుకుంటారు వీటి జోలికి వెళ్ళకూడదు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి చల్లగా ఉంది సార్ బాగా చల్లగుండి చేతులు అన్ని నమ్నెస్ వచ్చేసినట్టుగా చల్ ఇలా అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా అందులోకి వెళ్ళిపోతామా కాపుకుంటామా కాపుకుంటాం ఎందుకు ఆ స్థితి మంచిది కాదు బాడీకి ఒక 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 టెంపరేచర్ ఒక కూల్నెస్ ఓకే కానీ హెవీ అయిపోతే అదే కూల్ మంచిది కాదు అంతే అందుకని ఏం చేస్తాం కాపుకుంటాం అమ్మయ్య కొంచెం రిలీఫ్ రావాలి అంటే ఏంటి మెలుగులోకి రావడం అలా ఏంటంటే ఎక్కువ డిలే చేయడం ద్వారా శని రాశిలో ఉన్నప్పుడు ఎక్కువ ఇంకా మనం డిలే చేసామా అదే ప్రమాదానికి హేతు అలాగే ఈ రాశి వారికి ధనము మనీ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి వీళ్ళకి అందులో ఏం లేదు కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా కొన్ని కొన్నిటిని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఇంకో వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఎంతో కొంత వీళ్ళకి ఉండి తీరుతుంది వాళ్ళు ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక మూడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు ఒకటి దశమంలో శని సంచారం ఎప్పుడైతే దశమంలో శని సంచారం కేతు సంచారం జరుగుతూ శని యొక్క దృష్టి దశమంలో శని సంచారం కాదండి శని రాశిలోనే శని సంచారం బట్ కేతు మీద శని దృష్టి ఉంది దశమం మీద ఓకే అంటే దృష్టి సంచారం కంటే ఎక్కువ బలమైంది చెప్పాలంటే అంటే ఉన్నదానికంటే కూడా ఆస్పెక్ట్ ఇంకా బలమైందని చెప్తూ ఉంటారు జ్యోతిష్ సో ఎప్పుడైతే టెన్త్ హౌస్ మీద శాటన్ యొక్క దృష్టి ఉందో మకరం వారికి అక్కడికి ఏతు ఉన్నాడో సడన్గా జాబ్ మానేస్తారు వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సడన్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోకూడదు అంటే ఎలా ఉంటుందంటారంటే వీళ్ళకు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఏదో ప్రెజర్ ఉంటుంది ఆఫీస్లో ఉండి 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 ఒక పాయింట్లో హ్యాప్తే పోనీ జాబింగ్ కూడా చూసుకుంటాను అనుక బుక్ మానేస్తాం అలాంటి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు ఒకటి తొందరపడి ఎప్పుడూ కూడా పదకొండవ తేదీ వరకు ల్యాండ్స్ కానీ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు పూర్తిగా దాని గురించి తెలుసుకొని తీసుకోవాలి ఈ రెండో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకోటి ఏంటంటే అత్తగారు యొక్క ఆరోగ్య విషయంలోని ఓకే అండ్ అలాగే ఇంకోటి పర్టికులర్గా వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు పదకొండవ తేదీ వరకు ప్రాపర్టీ భూ సంబంధించిన విషయాలు కానీ రైతులకు కానీ ఎలా ఉండబోతుందంటారు ఈ రాశి వారికి రైతులకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా వీళ్ళ పంట పంటకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో విదేశాలకు పంపించే ఉంటాయి కొన్ని కొన్ని అటువంటి వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవది ఏంటంటే భూ సంబంధించిన విషయంలో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎన్ఆర్ఐ కస్టమర్స్ ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది స్వదేశీయులు కాకంటే కూడా విదేశాల్లో ఉండి సెటిల్ అయిన వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్కువ కస్టమర్స్ అవుతారు అంటే త్రూగా కనుక ట్రై చేసినట్లయితే మకరం వారికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఇక్కడ ఉన్న గ్రహస్థితి చూపిస్తుంది అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాభస్థానం అండ్ దశమ స్థానాన్ని మనం చూడాలి ఇందాకే చెప్పాను ఆల్రెడీ జాబ్లో సడన్గా మార్పుల కోసము మానేద్దామని మారిపోదామని వెక్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కేదు సాఫ్ట్వేర్ వాటికి కారకుడు రీసెర్చ్ వాటికి కారకుడు సాఫ్ట్వేర్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు మాత్రం కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి అందులో సందేహం లేదు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ బిజినెస్ వల్ల కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత మీ యొక్క బిజినెస్లో మీ యొక్క పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి అలాగే ఈ రాసి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటారు మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారేజ్ సంబంధించిన ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే బంధువర్గం వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి కొన్ని ఆఫర్స్ అంటే ఏదైనా సంబంధాలు కలుసు కలుపుకోవడానికి వాళ్ళు రావడం కానీ తండ్రి యొక్క ప్రయత్నం మూలంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కానీ ఇరవై ఒకటో తేదీ నుంచి మీకు తెలిసిన బంధువర్గంలోనే కొంతమంది సెకండ్ మ్యారేజ్ కోసం ఉంటారు ఏదో డైవోర్స్ అవడము మరణించడమో సంథింగ్ ఏదో అవుతుంది వాళ్ళకి లైఫ్లో అలా సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇరవై ఒకటో తేదీ నుంచి బంధువర్గంలో ఏదో ఏదైనా ఒక యాడ్ వల్ల ఫ్రెండ్ మూలంగానూ సంబంధం కుదిరే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి వీరికి పర్టికులర్గా లలితా సూర్య సూర్యభగవాను చూస్తూ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళకి రెండవది ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే శని కేతువు కుజ రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి రెమెడియల్ అల పాటలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే జాబ్ సంబంధించిన సడన్ మారిపోయేది సడన్ వదిలేసే తత్వాన్ని ఇస్తుందని మనం చెప్పుకున్నాం కదా అలా జరగకుండా ఉండాలంటే దగ్గరలో గోశాల ఉన్నట్లయితే అందులో ఆ గోశాలలో కూడా దేశీవాళి గోవులు ఉంటాయి వాళ్ళకి వాటికి ముఖ్యంగా బెల్లము పిడిగడ బెల్లము గ్రాసము తినిపించినట్లయితే అనవసరమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి వీళ్ళు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలలో సరే ఇప్పుడు ఇప్పటివరకు గోచార ఫలితాలు చెప్పారు కదా ఇదే ఫైనలా లేకుంటే ఇంకా దీని తర్వాత ఏమైనా చూసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి జన్మజాతకము అంటే జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి మన జీవితం కానివ్వండి రెండు రకాలుగా ఉంటుంది ఓకే ఎలా అంటే ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు మీరు బయటికి వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఉత్సాహంగా అంతా ఉన్నప్పటికీ బయట విపరీతమైనటువంటి వర్షం పడుతుంది అంత ఈజీగా వెళ్ళలేరు నార్మల్గా అయితే అంత ఈజీగా వెళ్ళలేరు ఏ కారో గొడుగో వేసుకొని వెళ్ళాలి అంటే ఏంటి మీకు మార్గం తెలియాలి ఎలా వెళ్ళాలి అని లేదా బయటికి వెళ్ళగానే ఒక సైడ్ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకొక రూట్ తెలియాలి కదా అవును ఆ రూట్ తెలియాలంటే మీరు ఏ ఏ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము లొకేషన్ గూగుల్ మ్యాప్స్ వాడి ఏ రూట్లో ట్రాఫిక్ జామ్ లేదో చూసుకొని ఆ రెడ్గా ఉండే మార్క్స్ లేని ప్రదేశం నుంచి ఎంటర్ అవుతే మనం ట్రాఫిక్ ఇరుక్కోము అది ఎలా అయితే ఒక మ్యాప్ని చూపిస్తుందో ఈ గోచారం అనేటువంటి ప్రస్తుత కాలాన్ని చెప్పేది మీరు అనేటువంటి జన్మజాతకం అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే ఏంటి మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి శుభకర్మలు పాపకర్మలు ద్వారా మనకి ఈ జన్మ ఏర్పడుతుంది ఈ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది అయితే ఇది అనుభవిస్తూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం బట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఒక వ్యక్తికి బాగా మిర్చి బజ్జీలు వేయడం వచ్చు అనుకోండి ఉదాహరణ చెప్తున్నాను చిన్న చిన్న ఎగ్జాంపుల్తో చెప్పండి నేను ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మిర్చి బజ్జీ చేస్తా అంటే ఎవడు తినడు అదే చలికాలము వర్షాకాలం మంచి వర్షం పడేటప్పుడు అయితే తింటారు అంటే మీకు ఒక విద్య వస్తే సరిపోదు అది ఎక్కడ వాడాలో తెలియాలి ఏ సమయంలో వాడాలో తెలియాలి అలాగే మీకు టాలెంట్స్ మీ జాతక చక్రంలో యోగం ఉంటే సరిపోదు ఆ యోగానికి ఇప్పుడున్న కాల పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో తెలియాలి కొంతమంది చూడండి నేను బిజినెస్ చాలా బాగా చేసిన బయ్యి ఒక్క దగ్గర ఎందుకు దెబ్బతిని అంటూ ఉంటాడు ఎందుకు అప్పుడున్న కాలం అతనికి సహకరించలేదు ఇప్పుడున్న కాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చెప్పేది గోచారము మీ యొక్క జన్మజాతకం ఏంటి మీకు ఎటువంటి యోగాలు ఏర్పడతాయి అనేటువంటిది మీ జన్మజాతకం అంటే ఏంటి మీరు జన్మించినప్పుడున్న సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని మీరు ఏ మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది ఆ లగ్నం నుంచి మీకు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి ఆ గ్రహాలు ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఆ యోగాలకు సంబంధించిన దశలు ఎప్పుడు వస్తున్నాయి తద్వారా మీకు ధనయోగం ఎప్పుడు ఉంది గృహయోగం ఎప్పుడు ఉంది వివాహ యోగం ఉంది ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు చేసుకోకూడదు వివాహం కానీ గృహాన్ని తీసుకునేది కానీ వాహనం తీసుకునేది కానీ అదేవిధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ జన్మజాతకంలో పరిపూర్ణంగా ఉంటుంది దీనికి గోచారం తోడ్పడుతుంది ఈ రెండు ఒకటి వదిలేసి ఒకటి పట్టుకున్నా కరెక్ట్ కాదు మీరు బయట ఉన్న కండిషన్ రెండింటిని ఎలా అబ్జర్వ్ చేయాలో నాకు నిన్నగానే వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు గొయ్యి ఉంటుంది గొయ్యిని చూసుకొని పక్కకి వెళ్ళాలి గొయ్యి ఉన్న సరే వెళ్ళిపోతానంటే కుదరదు కదా అలాగే కాలంలో మనం ప్రయాణించేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసుకుంటూ ఎలా వెళ్తామో ఇప్పుడున్న గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ వెళ్ళాలి అందుకని ఈ గోచార ఫలితాలు కావాలి పర్సనల్గా మన చార్ట్ కూడా చూసుకోవాలి ఈ రెండింటినీ మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రీమాత్రే నమ